అసెంబ్లీ టికెట్ గురించే గాని హాల్ టికెట్ గురించి మాకు తెలియదు. ఎందుకంత దౌర్జన్యం చేస్తున్నారు? తెలుసో తెలియకో మీ దగ్గర అప్పు చేసినందుకు వడ్డీ కడుతున్నాం కదా. అయితే వీళ్ళు ఎక్కువయ్యాయి, దయచేసి హాల్ టికెట్ ఇవ్వండి, లేకపోతే మా పాప భవిష్యత్తు పాడవుతుంది. ప్లీజ్ అండి, ఇచ్చేయండి, ఎగ్జామ్ టైం అవుతుంది. ప్లీజ్. అయ్యో బాబు, చంపొద్దు బాబు, మా కూతురు భవిష్యత్తు పాడు చేశారు కదయ్యా. అయ్యయ్యో, ఇంకా నయం పేపరే గచ్చించింది పాపని, అది ఆ భయమే కావాల్సింది. అయ్యయ్యో, అయ్యో పాపం, కొట్టండి కొట్టండి పాపం. కొట్టు, ఇంకా కొట్టు. ఎవరు పేరు చెప్తే భయం కలుగుతుందో, ఎవరు పేరు చెప్తే భయంకే భయం కలుగుతుందో, ఎవరు ఎదురొస్తే పులి కూడా భయపడి పక్కదారి పడుతుందో, అలాంటి సీనయ్యను నా మనసులను తెలుసు కూడా కూడా భయపడకుండా గుడ్డా. వాళ్లే మిమ్మల్ని భయపెట్టారంటే ఎవరైనా సరైనా సరే బతకడానికి వీల్లేదు. లేదు పదండ్రా, పదండ్రా. హలో, ఏంది బావ ఇటు ఫోన్ చేశావు? అలాగా ఇవాళప్పుడా? ఏంది అట్నా? అబ్బా బావా, అర్జెంటా? సరే బావా, ఇప్పుడే బయలుదేరుతున్నా. నీ తర్వాతనే బావా నాకు ఏదైనా కానీ. రేయ్ కొడుకులు బతికిపోయారా? వచ్చిన తర్వాత చూద్దాంపా. ఒరే సూరిగా, బండి తీయండ్రా. ఏరా, పోలీసు వాళ్ళకి మౌను పంపారా? పంపామన్నా. కొత్తగా వచ్చిన కమిషనర్ ఏమంటున్నాడు? వాడేమంటాడనా, రెడ్డప్ప పేరు చెప్పంగానే వదిలిపెట్టిండు, డబ్బులు ఇచ్చినా తీసుకోలేదనా? అదేరా రెడ్డప్ప పవర్ అంటే. పవరు పాలిటిక్స్ రెండు ఉంటే దేశాన్ని ఏలొచ్చురా. ఇంతకీ మన ఏజెంట్ ను బెదిరించిన కుర్రోల సంగతి ఏం చేశారా? ఎక్కడున్నారో తెలియదానా? ఏజెంట్ ఇల్లు కూడా ఖాళీ చేశాడానా? ఈ రెడ్డప్పతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మా బామర్ది చూపిస్తాడు. ఏంది బావా, అర్జెంట్ గా రమ్మటివి? వీళ్ళు మన ఫైనాన్స్ కంపెనీ డీటెయిల్స్ గురించి ఆరా తీస్తున్నారంట. వీళ్ళ ట్రయల్స్ ఇంతటితో ఆగిపోవాలి. ఈ సంగతి నువ్వు చూసుకుంటావని నిన్ను రమ్మన్నాను. బావా, అయ్యో ఎంత పని చేస్తావు బావా. ఏమైంది? మన మనసుల్ని కొట్టింది వీళ్ళే బావా. వీళ్ళని ఏసేద్దామని పోతుంటే నువ్వు అర్జెంట్ గా రమ్మటివి. అవునా? ఇదిగో వచ్చేసా. సరే 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 సరే, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాలే, మర్చిపో. ఓకే, చాన్నాళ్ళ తర్వాత నాకు పని చెప్తివే, వస్తా బావా. సరే. రేయ్ బండ్లు తీయడ్రా, పదండ్రా. అంటే వీళ్ళు నా బామర్ది కూడా తలకాయ నిప్పిగా తయారయ్యారన్నమాట. రేయ్ రండ్రా, ఎత్తుకడ్రా, ఆదికు పోరా. రేయ్ ఎవరండి? ఎంత ధైర్యం రావా, నా మనసు కొడతాడా? ఎవరండి మీరు, ఎవరు?
ఎక్కడరా నీ కొడుకు? రాములేడండి, వాడు ఫ్రెండ్స్ తో కలిసి సిటీకి వెళ్ళాడు. వాళ్లే పోయినారా లేదంటే మీరు పంపినారా? లేదండి, జాబ్ కోసం వాళ్లే వెళ్ళారు. రేయ్, వీళ్ళు చెప్పేది నిజమో కాదో పక్కింట్లలో పోయి చూడండి రా. అన్న ఎవరు లేరన్నా, నువ్వు ఎవరు కనపడలేదన్నా. రేయ్, ఈ సీన్ అయితే పెట్టుకోవడం అంటే చావుతో గేమ్ ఆడినట్టే. ఇక మీ కొడుకుని మర్చిపోండి, జాగ్రత్త. రేయ్, రండిరా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ దుర్మార్గులు మన వాళ్ళు ఏమైనా చేస్తారండి. రేయ్, ఇక్కడి నుంచి తప్పించుకున్నారా వాళ్ళు? సిటీలో యాడికెళ్తారా వాళ్ళు? రేయ్, వాళ్ళని ఆడిని వేసేద్దాం, పదండి. అరే, ఇంత పెద్ద సిటీలో సుబ్బారావు దొరుకుతాడంటావా? దొరకడం కష్టమేరా. రేయ్, నిజమేరా? ఇంతకంటే మనం ఛాన్స్ రాదేమోరా, పదండ్రా. ఇక్కడెక్కడ ఉండాలరా? ఎక్కడ పోయాడరా? రే, నువ్వు అటు చూడరా. రే, నువ్వు ఇటు వెళ్ళరా. రే, నువ్వు ఇటు చూడరా, మనం ఇటు వెళ్దాం పదరా. టెన్షన్ ఎందుకురా, సుబ్బారావు విజిటింగ్ కార్డు ఇచ్చాడు కదా. అడ్రస్ వెతుక్కుంటూ వెళ్దామా? ఇప్పుడా ఈలాగేస్తోనా? వద్దురా బాబు, అర్జెంటుగా రూమ్ వెతుకుదాం పదండ్రా. రూమా? మరి ఎక్కడుంటావురా? మీ అత్తగారిల్లు ఏమైనా ఉందా ఇక్కడ ఉండటానికి? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? రే, ముందు లాజ్లో ఫ్రెష్ అయ్యి రూమ్ వెతుకుదాం. ఓకే ఓకే, సరే పదండి, సరే పద. అవును, మాకు రూమ్ చూపిస్తారా? రండి, చూపిస్తాం. లోపలికి రండి.